తాజ్మహల్కి వెళ్తున్నాం చూడ్డానికి. నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ని జస్ట్ హిట్ చేయండి. నేను మీకు వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. అండ్ ఇవాళ మాది ఢిల్లీలో లాస్ట్ డే అన్నమాట. సో ఇంకా అన్ని మొత్తం చెక్అవుట్ చేసేసుకున్నాము. డైరెక్ట్ ఘాట్ నుంచి ఆ ఫ్లైట్కి వెళ్ళిపోతాం అన్నమాట. మేము వచ్చిన వర్క్ అయితే మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా ఇవాళ నైట్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాం అన్నమాట. అండ్ గాయస్ ఇవాళ నేను మనకి 7 వండర్స్ ఉంటాయి కదా, దాంట్లో 1 ఆఫ్ ద వండర్ని చూడబోతున్నాను. అది ఏంటి అంటే తాజ్మహల్. అండ్ నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ ఎగ్జైటెడ్గా కూడా ఉన్నాను ఎట్లుంటుందా అనేది. అండ్ మనం ఎప్పుడు సినిమాస్లోనే సాంగ్స్లోనే చూసి ఉంటాం కదా ఇలా ఉంటుంది అని మనం ఇమాజిన్ చేసుకుని ఉంటాం, బట్ ఫస్ట్ టైం వెళ్తున్నాను చూడ్డానికి. అండ్ నాకైతే చాలా చాలా ఎగ్జైటెడ్గా హ్యాపీగా ఉంది. ఐఎమ్ వెరీ మచ్ ఎగ్జైటెడ్ అని చూద్దాం. వెనకాల నేనైతే చిన్నప్పుడు అనుకునేదాన్ని అనమాట, తాజ్మహల్ వెనకాల వాటర్ అదే సముద్రం ఉంటుంది అని. కానీ రివర్ రివర్ ఉంటుంది అని. ఇప్పుడు దాన్ని కూడా చూస్తాం ఎలా ఉంటుందో దాని వెనకాల. సో ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. టైం అరౌండ్ 7:15 అయిపోయింది. అక్కడికి వెళ్ళడానికి 3 అవర్స్ పడుతుంది. సో క్యాబ్ బుక్ చేసేసుకున్నాము అండ్ టికెట్స్ కూడా ఆన్లైన్లోనే తీసేసుకున్నాం అనమాట తాజ్మహల్కి వెళ్ళడానికి ఆ టికెట్స్. ఇంక ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం, పదండి వెళ్ళిపోదాం. అండ్ ఇంకో కొద్ది నిమిషాల్లో మేము తాజ్మహల్ అదే ఆగ్రాకి రీచ్ అయిపోతున్నాం. నాకైతే చాలా చాలా ఎక్సైటెడ్గా ఉంది ఎలా ఉంటుంది అనేది. ఆగ్రాకి అయితే ఎంటర్ అయిపోయాము అండ్ ఇంకో 5 మినిట్స్ మేము రీచ్ అయిపోతామన్నమాట. కార్ అయితే పార్కింగ్ చేసేసాము. కార్ అక్కడ వరకు అలో లేదంట. ఇక్కడ నుంచి చిన్న చిన్న రిక్షాలు లైక్ ఎలక్ట్రిక్ అలాంటివి ఉంటాయంట. సో మేము దాంట్లో వెళ్ళాలంట. దిస్ ఈస్ ద బ్యాటరీ వెహికల్. మనము దీంట్లోనే వెళ్తామన్నమాట తాజ్మహల్ దగ్గరికి రీచ్ అవ్వడానికి. అండ్ ఇక్కడ వాళ్ళు ఈచ్ పర్సన్కి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఆ వెహికల్లో వెళ్ళడానికి. అండ్ అక్కడ తాజ్మహల్ మీద డస్ట్ పడకూడదు కాబట్టి మోస్ట్లీ అక్కడ అన్ని బ్యాటరీ వెహికల్సే యూస్ చేస్తారంట. మనం తాజ్మహల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము అండ్ ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే చిన్న చిన్న షాప్స్ అనేవి ఉన్నాయి, బట్ ఇప్పుడైతే అవసరం లేదు. మనం ఫస్ట్ వెళ్ళి చూసేసి వచ్చాక మనం షాపింగ్ చేద్దాం. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న వే అంతా కూడా మనం తాజ్మహల్ ఎంట్రీకి రీచ్ అవ్వడానికే అనమాట. చూసారు కదా ఫస్ట్ ఎంట్రీకి అయితే వచ్చేసాము. ఇక్కడ మనల్ని వాళ్ళు టికెట్ మనం ఆల్రెడీ తీసేసుకుని ఉంటాం కదా ఆన్లైన్లో, దాన్ని చెక్ చేసి పంపిస్తారు. ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఇమేజెస్ మనం ఎప్పుడు చూడనివి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను అనమాట. మనకు కూడా ఐడియా ఉండదు. సో ఇక్కడ వాళ్ళు తాజ్మహల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది 1862లో. అప్పటి నుంచి ఇయర్ వైజ్ 5 ఇయర్స్ వన్స్ అలా వాళ్ళు డెవలప్ చేసుకుంటూ రీమోడల్ చేసుకుంటూ వచ్చారనమాట అప్ టు 2018 వరకు. ఇక్కడ మీకు ఇమేజెస్ని స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళు ఎలా డెవలప్ చేశారు అనేదాన్ని తాజ్మహల్ని. అండ్ ఇక్కడ ఈ పిక్చర్ చూస్తే మనకి బిఫోర్ కన్జర్వేషన్ ఎలా ఉనింది, ఆఫ్టర్ కన్జర్వేషన్ ఎలా ఉనింది అనేదాన్ని కూడా మనకి ఇక్కడ చూపిస్తున్నారు క్లియర్గా. అండ్ మనము మనం ఆగ్రా అనుకుంటే ఓన్లీ తాజ్మహల్ అనుకుంటాము, అక్కడ ఇంకా
10 టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయంట చూడాల్సినవి, బట్ మనకైతే ఐడియా లేదు. అండ్ బిఫోర్ క్లీనింగ్ ఎలా చేయాలో తెలియక ముందు ఇమేజెస్, అండ్ క్లీనింగ్ ఎలా చేయాలో తెలిసాక ఇమేజెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఫైనలీ తాజ్ మహల్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఐ మీన్ తాజ్ మహల్ రీచ్ అవ్వడానికి ఇదంతా స్టార్టింగ్ మనం వచ్చింది ఈస్టర్న్ గేట్ సైడ్ అన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా ఫోర్ట్ కోడ్ ఏరియా అంటారు, బికాజ్ ఇక్కడ ఫోర్ గేట్స్ ఉన్నాయి. మనం వచ్చింది ఈస్టర్న్ గేట్ సైడ్ అన్నమాట, ఈస్ట్ సైడ్. అండ్ ఇక్కడ 3 గేట్స్ నుంచి మనం తాజ్ మహల్కి ఎంట్రీ అవ్వచ్చు ముందు, బట్ డ్యూ టు కోవిడ్ వాళ్ళు ఓన్లీ 2 గేట్స్ నుంచి అలో చేస్తున్నారనమాట, సౌత్ గేట్ అండ్ ఈస్టర్న్ గేట్ నుంచి అలో చేస్తున్నారు. అండ్ సౌత్ గేట్ అనేది ఓన్లీ ఫర్ ఎగ్జిట్ అనమాట. అండ్ మనం వచ్చింది ఈస్టర్న్ గేట్ సైడ్ కదా, అది ఎంట్రీ గేట్ అనమాట. అండ్ ఇది వెస్టర్న్ గేట్ అండ్ అది సదరన్ గేట్. అండ్ హియర్ ఇస్ ది మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఆఫ్ ది తాజ్ మహల్. సో ఇక్కడ నుంచి మనం వెళ్తామన్నమాట తాజ్ మహల్ చూడడానికి. అండ్ ఇప్పుడు మీరు కూడా నాతో పాటు వెళ్ళి తాజ్ మహల్ని చూద్దాం అనుకుంటున్నారా? వెయిట్ వెయిట్ వెయిట్, తాజ్ మహల్ చూసే ముందు కొన్ని తెలుసుకోవాలి కదా తాజ్ మహల్ గురించి. తాజ్ మహల్ స్టార్ట్ చేసింది 1631లో స్టార్ట్ చేశారు, అండ్ అది ఎండ్ అయ్యేసరికి 1653లో ఎండ్ అయింది. సో టోటలీ 22 ఇయర్స్ కష్టపడ్డారనమాట అప్పట్లోనే తాజ్ మహల్ కట్టడానికి. అసలు ఎంత గ్రేట్ కదా. అండ్ వర్క్ చేసింది 20,000 లేబర్స్ వర్క్ చేశారు. అక్కడ లేబర్స్కి గోల్డ్ కాయిన్స్ ఇచ్చేవాళ్ళంట ఆ టైంలో, ఎందుకంటే కరెన్సీ అలాంటివి ఏం లేకుండా ఉండేటివి. ఈజిప్ట్లో ఉండేవాళ్ళు వచ్చి ఇక్కడ స్లేవ్స్గా వర్క్ చేసేవాళ్ళు, అండ్ వాళ్ళకి గోల్డ్ కాయిన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. మీరు అక్కడ డిజైన్ ఒకలాగా ఉంది కదా, అది అరబిక్ లాంగ్వేజ్లో లెటర్స్ అనమాట, ఇట్స్ నాట్ పెయింటింగ్. ఆ లెటర్స్ని మనము కింద నుంచి పైకి చూస్తూ ఉంటే అవి పెద్ద పెద్దవిగా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, అండ్ మీకు డైరెక్ట్గా చూస్తే మీకు తెలిసింటుందన్నమాట. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ లాగా ఉంది కదా, ఆ డిజైన్ అంతా కూడా ప్యూర్ మార్బల్తోనే అనమాట చేసింది. అండ్ అది కలర్ పెయింటింగ్ కూడా కాదనమాట, కంప్లీట్ మార్బల్తోనే చేశారనమాట ఫ్లవర్స్ డిజైన్ అనేది కూడా. అండ్ ఇక్కడ నేను ఎక్స్పీరియన్స్ అయిన ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం కొంచెం ముందుకు వెళ్తే మనకు 3D యాంగిల్లో తాజ్ మహల్ మొత్తం ఇమేజ్ కనిపిస్తుంది. సో కొంచెం బ్యాక్ వచ్చాము అంటే మనకి డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఇలాంటిది ఒకటి నాకు అక్కడ నేను ఎక్స్పీరియన్స్ చేశాను, సో మీకు చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ చూస్తుంటే పిల్లర్కి లైక్ హుక్ టైప్లో లాగా రింగ్ లాగా ఉంది కదా, అది వాళ్ళు థింక్ చేసి క్లీనింగ్కి హెల్ప్ అవుతుంది క్లీన్ చేయడానికి అని చెప్పి అలా కట్టారంట. అండ్ చూసారు కదా అక్కడ ఒక సింబల్లా ఉంది కదా, అది లైక్ హాఫ్ మూన్ అండ్ ఓపెన్ కోకోనట్ లాగా ఉంటుందంట. ముందైతే అది గోల్డ్లో ఉండేదంట ఆ సింబల్ అనేది, బట్ నౌ ఇట్స్ బ్రాస్ లాగా చేంజ్ చేశారంట, బ్రిటిష్ టైంలోనే చేంజ్ చేశారు అది. అండ్ ఇక్కడ హైట్ ఆఫ్ ది తాజ్ మహల్ వచ్చి 73 మీటర్స్ అనమాట. అండ్ 4 సైడ్స్ పిల్లర్ లాగా ఉంది కదా, అది 53 మీటర్స్ అనమాట. సో ఆ 4 సైడ్స్ పిల్లర్స్ అనేది సైజు సేమ్గా ఉంటాయి.
ఎవ్రీ ఇయర్ వన్స్ తాజ్ మహల్ని ముల్తానీ మట్టితో క్లీన్ చేస్తారంట. ఇయర్లీ వన్స్ అలా క్లీన్ చేస్తారు ముల్తాన్ మట్టితో. తాజ్మహల్ అయితే చూసి వచ్చేసాను, లోపల ఏం షూట్ చేయలేకపోయాను బికాజ్ కెమెరాస్ ప్రొహిబిటెడ్ అని ఉంది. సో నేనేం షూట్ చేయలేదు అండ్ ఇక్కడ బయటకైతే వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా బ్యాక్ సైడు, అదే యమునా రివర్ అన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా యమునా రివర్లో అయితే బోటింగ్ కూడా ఉందన్నమాట. అక్కడ కార్నర్లో ఉంటుంది, మనం బ్యాక్ సైడ్ అక్కడ నుంచి మనం బోటింగ్కి వెళ్ళచ్చు అన్నమాట మనము. తాజ్మహల్ పైనుంచి వ్యూ చూస్తే ఇలా ఉందన్నమాట. మనం స్టార్టింగ్ వచ్చాం కదా ఆ ఎంట్రెన్స్ అంతా కంప్లీట్ వ్యూ పైనుంచి అయితే చాలా బాగా కట్టించారు. తాజ్మహల్ అయితే చూసి వచ్చేసానన్నమాట. వన్ ఆఫ్ మై డ్రీమ్ కేమ్ ట్రూ, ఫుల్ఫిల్ అయింది. ఎందుకో మీకు తెలిసే ఉంటుంది కదా మనకి వరల్డ్లో 7 వండర్స్ ఉంటాయి, దాంట్లో వన్ ఆఫ్ ది వండర్ తాజ్మహల్ అనేది. సో దానివల్ల కొంచెం ఎగ్జైటెడ్గా మంచిగా అనిపించింది అన్నమాట చూడటం. మేమైతే అసలు అనుకోలేదన్నమాట వెళ్ళాలి అని, వేరే పర్పస్ మీద వచ్చాం కదా దాని గురించే అని అనుకున్నాము. అండ్ లాస్ట్ మినిట్ వరకు వెళ్తానో లేదో కూడా తెలియదు అనమాట. అసలు నాకైతే ఇప్పుడు చూసేసి వస్తేనే ఆశ్చర్యంగా ఉంది నేను వెళ్ళి తాజ్మహల్ చూసి వచ్చానా అని చెప్పి. లంచ్ కూడా చేసేసుకున్నాం అండ్ ఇక్కడైతే ఫుడ్ ఏం బాగాలేదు. ఎవరైనా తాజ్మహల్కి వస్తూ ఉంటే కొంచెం కేర్ఫుల్గా ఉండండి, మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. దట్టు హిందీ వాళ్ళు కొంచెం మనకి మనీ గుంజడానికి ట్రై చేస్తారనమాట మన దగ్గర. హ్యాపీగా కూడా ఉంది, ఇవాళ మాకు ఫ్లైట్ నైట్ 8:40 అనమాట. సో ఇక్కడ నుంచి మేము చెన్నైకి వెళ్ళాలి, అగైన్ చెన్నై టు తిరుపతి క్యాబ్ బుక్ చేసుకొని అక్కడ నుంచి వెళ్తాం యాజ్ యూజువల్. ఇప్పుడైతే మేము డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాం అనమాట అండ్ టైం అరౌండ్ 2:00 అయింది. సో ఇక్కడ నుంచి అగైన్ 3 అవర్స్ పడుతుంది ఢిల్లీకి వెళ్ళడానికి, ఢిల్లీ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. సో 6:30 అంతా మేము అక్కడ రీచ్ అయిపోవాలన్నమాట. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండడం వల్ల వాళ్ళు మనల్ని మోసం చేయడానికి ట్రై చేస్తారనమాట, మనీ గుంజడానికి ట్రై చేస్తారు. సో మీరు కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఏదైనా కాస్ట్ మీరు ఎక్కడ ఏదైనా పర్చేస్ చేయాలి అని చెప్పినా వాళ్ళు కాస్ట్ అయితే ఎక్కువే చెప్తారు. మనం మీకు ఎంత వర్త్ అనిపిస్తే మీరు అంతవరకు బార్గెయిన్ చేయొచ్చు, డెఫినెట్గా వాళ్ళు మీకు ఆ ప్రైస్కే ఇస్తారనమాట. అండ్ ఏదైనా నేనైతే కొంచెం షాపింగ్ చేశాను తాజ్మహల్ ఏదైనా కొంచెం గిఫ్ట్ మెమరీ లాగా ఉండాలి అని చెప్పి. అండ్ అక్కడ చాలామంది ఉంటారనమాట మనకు గైడ్ చేసేవాళ్ళు, ఎందుకంటే మనకి తెలియదు కదా ఏంటి ఏమి అని చెప్పి దాని గురించి డీటెయిల్గా. సో అక్కడ గైడ్ చేసే వాళ్ళు అయితే మనల్ని 1000 రూపీస్ అడిగారనమాట మొత్తం కంప్లీట్గా. మనల్ని క్యాబ్ దిగినప్పటి నుంచి మనం తాజ్మహల్ చూసి బయటకు వచ్చేంతవరకు వాళ్ళు మనతోనే ఉంటారు, కంప్లీట్గా గైడ్ చేస్తారు. అదొకటి ప్లస్ పాయింట్ అనమాట, ఎందుకంటే మనకు తెలియదు కదా ఎక్కడ ఏముంటుంది అనేది. సో వాళ్ళు మనకు గైడ్ చేస్తారు. అండ్ దాని తర్వాత మనం ఏదైనా పిక్చర్స్ తీసుకోవాలి అనుకుంటే కూడా మేమైతే మోసపోయామన్నమాట, వాళ్ళు జస్ట్ 3-4 పిక్చర్స్ తీస్తాము, దాని తర్వాత మీకు నచ్చితేనే మీరు అమౌంట్ ఇవ్వండి అని చెప్పి ఇలాగ ఉంటాయి. సో మీరు కేర్ఫుల్గా ఉండండి
ఎవరైనా తాజ్మహల్ విజిట్ చేసిన వాళ్ళు మనీ దగ్గర మాత్రం అక్కడ ఎక్కువ మోసం చేసే వాళ్ళే ఉంటారు, ఎందుకంటే టూరిస్ట్ ప్లేస్ కదా, ఆల్మోస్ట్ అన్ని చోట్ల అలానే ఉంటాయి అది. అండ్ మీరు ఎవరైనా తాజ్మహల్ చూడని వాళ్ళు ఫీల్ అయితే అవ్వకండి, నేను ఇక్కడ కంప్లీట్ గా వీడియోలో గైడ్ దగ్గర గైడ్ మాకు చెప్తుంటే కూడా దాన్ని కూడా వీడియో షూట్ చేశాను, ఇన్ కేస్ మీకు ఎవరికైనా అర్థం అవుతుంది చూడని వాళ్ళకి అని. అండ్ కంప్లీట్ గా ఈ వీడియో చూడండి. బట్ ఒక్కటి మాత్రం చెప్తానన్నమాట, లైఫ్ లో ఒక్కసారన్నా మనం చూడాల్సిన ప్లేస్ అని మాత్రం చెప్పచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.